ఇది తయారు చేసిప్పుడే మంచి రవ్వలడ్డు ఉందని ఫస్ట్ క్లాస్ ఉన్నది ఏ ఊరు తయారు చేసింది కమర్షియల్ కమర్షియల్ సంతమా థ్యాంక్ యూ అమ్మ అలా చెప్పారు ఇట్లా అప్పుడు 152 మంది బిజినెస్ చేస్తే ఇప్పుడు 2700 మంది ఇవాళ బిజినెస్ చేసుకుంటున్నారు మీ అందరూ తెలిసిన చాలా ప్రగాఢంగా నమ్మే విషయం ఏంటంటే ఆడవాళ్ళ చేయలోకి డబ్బు వస్తే అది రూపాయి రూపాయి పుడుతుంది ఆ పుట్టిన రూపాయి కుటుంబంలోనే ఆ పిల్లల చదువు వాడతారు మీ ఆడవాళ్ళు మేమైతే సగం బయటనే అట్లా ఇది అయిపోయి ఇంటికి వస్తాయి పైసలు అందుకనే ప్రతిసారి నేను అన్నిట్లా గంగారెడ్డి గారికి కావచ్చు అక్కడ ప్రతి మనలో ఒకటే మాట చెప్తాను ఎంత డబ్బు వీలైతే అంత డబ్బు ఆడవాళ్ళు చేయలేక పంపించాలి మనం అది ఐకేపీ రుణాలు కావచ్చు ఇంకా ఏ రకంగానైనా సరే ఎంత వీలుంటే అంత ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఆడవాళ్ళు చేయలేకపోతే అది ఆ కుటుంబానికి పనికొస్తుంది మగవాళ్ళు చేయలేకపోతే అది ఆయన కోసమే పనికొస్తుంది తప్ప కుటుంబం కోసం పనికి రాదు కాబట్టి నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది 32 కోట్ల నుంచి 160 కోట్లు మీరు లోన్ తీసుకోవడం మళ్ళీ కట్టడం 150 మంది నుంచి 2700 మంది బిజినెస్ చేయడం అంటే డిఫరెంట్గా 2700 కుటుంబాల్లో మంచిగా జరుగుతుంది అది షాప్ పెట్టుకోను రోజుకి 500 సంపాదించిన 600 సంపాదించిన 1000 సంపాదించిన ఆ డబ్బుతోటి మీ పిల్లలు మంచిగా చదివించుకుంటారు మంచి బట్టలు కొనుంటారు పిల్లలకి అట్లా డెఫినెట్గా కుటుంబం బాగుపడుతుంది నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా నేను మన గంగారెడ్డి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా నేను ఇవాళ వచ్చింది కూడా మంచిగా అనిపించి ఇంకా మంచి వార్త నేను నిన్న అంతకంటే ఎక్కువ ఆనందం ఏముంటుంది 150 మంది బిజినెస్ చేసే కార్మికులు 2700 మంది బిజినెస్ చేస్తున్నారు అంటే అంతకంటే పెద్ద విషయం ఒక నాయకుడిగా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రిగా తమ నియోజకవర్గంలోని 2700 కుటుంబాలు మండలంలో బాగుపడుతున్నారు అని అంటే చాలా గొప్ప విషయం చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ గంగన్న విషయాలు చెప్పి అప్పుడు గ్రూప్ మీద 5 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే కేసీఆర్ గారు దాన్ని 20 లక్షల రూపాయలు దాంట్లో పెంచుకున్నాం ఇంకా మంచి పెద్ద బిజినెస్ కూడా చేసుకోండి ఇబ్బంది లేదు అని చెప్పి 4 గంటలు పెంచింది అప్పుడు ఇండివిజువల్గా 5 నుంచి 50 వేలు అంటే వ్యక్తిగా ఒక్కొక్క ఇండివిజువల్గా 5 నుంచి 50 వేలు ఒక లోన్ తీసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు 50 నుంచి 3 లక్షల రూపాయలు ఒక వ్యక్తి తీసుకునే అవకాశం వాళ్ళ కేసీఆర్ గారు చేశారు అది కూడా 6 రెట్లు పెంచింది అంటే నేను అన్నది అదే కేసీఆర్ గారి ఆలోచన కావచ్చు మా ఆలోచన కావచ్చు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ఎంత వీలుంటే అంత ప్రభుత్వం నుంచి సహాయం పొందే డబ్బుని ఆడవాళ్ళ చేయలో పంపేయగలిగితే డెఫినెట్గా మన రాష్ట్రం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుందని పూర్తిగా నమ్మే వ్యక్తుల్లో కేసీఆర్ గారు ఒకరు నేను కూడా అని చెప్పి నేను దగ్గర మనం చేస్తాము కాబట్టి ఆయన అంటాడు ఇంకా పెంచండి అంటాడు ఇంకా పెంచండి రుణ పరిమితి ఏం కాదు వాళ్ళ చేయలేదు డబ్బు పోతే పోదు ఖరాబు కాదు అది కుటుంబానికి పనిచేస్తుంది మనమేం పెద్దలకు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ చేయలేదు డబ్బు ఇస్తున్నారు వాళ్ళే ఏదో ఒకటి చేసి రూపాయి గుర్తించుకుంటారు అని సంపూర్ణంగా నమ్మే వ్యక్తుల్లో మేము అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా ఐకేపీ ద్వారానే కాక మీ అందరూ ఆలోచన చేయాలి దయచేసి దాన్ని వాళ్ళు వచ్చింది కూడా మీతో 2 విషయాలు మనసులు మాట్లాడాలని నేను వచ్చింది చాలా జరుగుతాయి చాలా పార్టీలు వస్తాయి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు ఎవరి మాట వాళ్ళు మాట్లాడతారు ఎవరి వాదన వాళ్ళు ఉండరు కానీ మీ మనసుతో ఆలోచన చేయాలి ఏది వాస్తవం ఏది అబద్ధం ఏది యథార్థం కుటుంబాలందరూ కూడా నా ఆ అక్కలకు చెల్లెలకు నా ధన్యవాదాలు ఇంకెన్ని ఉన్నాయి 9000 మంది ఉన్నారు ఇంకా 6300 మిగిలిపోయిన బిజినెస్ చేయాలి ఎంత వేలు శాతమంది బిజినెస్ చేయండి మీరు చేస్తే నొక్కుతుంది కుటుంబం మీరు సంపాదిస్తేనే కుటుంబం బాగుపడుతుంది దాని డౌట్ లేదు కాబట్టి ఇంకా లోన్లు ముఖ్యమంత్రి గారు మీకు పెంచిండు కాబట్టి తీసుకోండి మంచిగా ఎంత వీలుంటే అంత తీసుకోండి రూపాయి రూపాయి గుర్తించే ప్రయత్నం చేయండి మళ్ళీ రీపే చేయండి మళ్ళీ తీసుకోండి నిరంతరంగా మన ఇంట్లో డబ్బు రావాలి మన కుటుంబంలో డబ్బు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరొకసారి ధన్యవాదాలు కలుసుకుని అదృష్టం నాకు గంగారెడ్డి గారు కల్పించిన వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. గట్టిగా చెప్పాలంటారా, 203 సంఘాలకు 15,26,00,000 రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు, లోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించిన 203 సంఘాలకు ఈ యొక్క డబ్బు అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. తీసుకోండి, పెద్ద పురం